హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలోని ప్రభుత్వ పథకాల గురించి అయితే చూద్దాం సో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల యొక్క సమగ్ర సమాచారంలో భాగంగా మనం ఇప్పటికీ ఒక ఫోర్ వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది సో వాటిలో మనం తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య దేవాలయాల గురించి అదే అదేవిధంగా ముఖ్యమైనటువంటి సరస్సులు జలపాతాల గురించి అయితే చూడడం జరిగింది అండ్ కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కూడా ఒక వీడియో అయితే చేశాను సో వాటిని వాటినింకేవైనా చూడకుంటే వాటి యొక్క లింక్స్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి సో మనకు తెలంగాణలో రాబోయేటువంటి నోటిఫికేషన్ల నేపథ్యంలో అది పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ కావచ్చు ఇంకా మరీ ఇతర నోటిఫికేషన్ అయినా కూడా మనకు తెలంగాణ ప్రభుత్వ పథకాల మీకు వెళ్ళి కంపల్సరీ త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ప్రీవియస్ పేపర్స్ చూసినా కూడా ఇక్కడ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో వీడియోనైతే వరకు చూడండి సో చూసే ప్రతి ఒక్కరు వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో జాయిన్ కాండి డైలీ దానిలో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ కూడా షేర్ చేస్తున్నాను అది కరెంట్ అఫేర్స్కి సంబంధించి కావచ్చు సో వీటి మీద కూడా ఒక మాక్ టెస్ట్ లాగా పెట్టేసి వాటి యొక్క లింక్స్ అనేది దానిలో షేర్ చేస్తున్నాను కనుక మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి సో ఇక్కడ మనం తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి అయితే చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఆసరా పథకం సో మీరు ప్రీవియస్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అత్యధిక క్వశ్చన్ వచ్చినటువంటి పథకం వచ్చేసి మనకు ఆసరా పథకం సో ఈ ఆసరా పథకం మీకు వెళ్ళి ప్రతి ప్రీవియస్ పేపర్లో కనుక చూసుకుంటే ప్రతి ఎగ్జామ్లో మనకి ఇక్కడి నుంచి అయితే క్వశ్చన్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా పీసీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ కనుక చూస్తే మనకి ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ పథకం ఇది సో దీని గురించి అయితే చూద్దాం ఇక్కడ సో దీన్ని మనకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఒక మీరు పథకాల గురించి చదివేటప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ మూడిట్లకి వెళ్ళే వరకు మనకి ఎక్కువ క్వశ్చన్ అడిగారు అండ్ దాని యొక్క ఉద్దేశం ఏంటి సో ఈ నాలుగుటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి ఎక్కువ మనకి ఇప్పటివరకు ప్రీవియస్లో ఈ పథకాల మీద నుంచి ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది సో ఇక్కడ మనకు ఆసరా పథకం వచ్చేసి రెండు వేల పద్నాలుగు నవంబర్ ఎనిమిదవ తేదీన మనకు మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరులో కేసీఆర్ గారు అయితే దీని అయితే ప్రారంభించడం జరిగింది సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి అర్హులైనటువంటి వితంతులు కావచ్చు వృద్ధులు కావచ్చు అదేవిధంగా వ్యాధిగ్రస్తులు వికలాంగులు చేనేత కార్మికులు కలుగిత కార్మికులు హెచ్ఐవి రోగులు కావచ్చు సో వీరికి పెన్షన్ ఇవ్వడం అనేటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ ఇక్కడ దీనిలో మనకు ఎక్కువ అడిగినటువంటి ఏంటంటే వారికి ఎంత పెన్షన్ ఇస్తున్నాడు అండ్ దానికి ఏ పేరుతో ఇస్తున్నాడు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు మనం క్వశ్చన్స్ అడిగింది ఇది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధులు ఉందనుకోండి ఎంత పెన్షన్ ఇస్తున్నాడు ఏ పేరుతోటి రక్షణ పేరుతోటి సో మనకు లాస్ట్ టైం ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ చూసినప్పుడు డైరెక్ట్గా దీన్ని మనకు ఒక మ్యాథ్ ద ఫాలోయింగ్ లేక ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అంటే ఒకవైపు ఇట్లా వృద్ధులు వితంతులు కళ్ళు గీత కార్మికులు అని చెప్పేసి ఒకవైపు ఇచ్చేసి ఒకవైపు వాళ్ళకి ఏ పేరుతోటి ఆసరా ఇస్తున్నాడు అని చెప్పేసి రక్షణ జీవనాధారం అని చెప్పేసి ఈ విధంగా మనకైతే క్వశ్చన్ వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని అన్నింటి మీరు గుర్తు అయితే ప్రయత్నం చేయండి మీద ఒక ఏదైనా ఒక కోట్ రూపంలో గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఒకటి మనకి ఇక్కడ ఫస్ట్ వృద్ధులకు రక్షణ పేరుతోటి మనకు ప్రజెంట్ రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాడు సో మనకు అంతకుముందు ఎంత ఉండేదంటే వెయ్యి రూపాయలు ఉండేది వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ప్రతి పెన్షన్ను ఇప్పుడైతే రెండు వేల పదహారు ఇస్తాడు అదేవిధంగా పదిహేను వందలు ఉన్నటువంటి పెన్షన్ను మూడు వేల పదహారు అయితే చేయడం జరిగింది వీటిని కూడా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ మాత్రం రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులకు రక్షణ పేరుతో ఇస్తున్నాడు అండ్ నెక్స్ట్ వితవంతులకు జీవనధారం పేరుతోటి రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా కళ్ళు గీత కార్మికులకు ఆలంబన పేరుతో రెండు వేల పదహారు ఇస్తున్నారు అండ్ చేనేత కార్మికులకు చేయుత పేరుతో రెండు వేల పదహారు ఇస్తున్నారు ఎయిడ్స్ రోగులకు భరోసా పేరుతోటి రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకు భద్రత పేరుతోటి మూడు వేల పదహారులు అండ్ బీడీ కార్మికులకు వచ్చేసి రెండు వేల పదహారు అంటే వీటికి ఎటువంటి నేమ్ లేదు డైరెక్ట్గా వీరికైతే పెన్షన్ ఇస్తున్నారు అది రెండు వేల పదహారు అండ్ అదేవిధంగా పేద వృద్ధ కళాకారులకు వచ్చేసి రెండు వేల పదహారు బోధ బోధకాలు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ ఆ వారికి రెండు వేల పదహారు ఇస్తున్నారు అదేవిధంగా ఒంటరి మహిళలకు కూడా రెండు వేల పదహారు అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే కార్డులు అంటే వీళ్ళకి ఏ కార్డు తోటి ఆ పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వృద్ధులకు ఇచ్చేటువంటి కార్డు ఏంటంటే ఆ కార్డ్ యొక్క రంగు అడుగుతున్నారు గులాబీ రంగు కలర్ అది వృద్ధులకు ఇచ్చేటువంటి కార్డ్ అనమాట అదేవిధంగా కళ్ళు కార్మికులకు ఇచ్చేటువంటిది గులాబీ కలర్దే ఎయిడ్స్ రోగులకు కూడా గులాబీ ఈ మూడు గులాబీ ఈజీగా గుర్తుపెట్టుకోండి అండ్ వితంతువులకు వచ్చేసి నీలం అండ్ వికలాంగులకు వచ్చేసి లేత ఆకుపచ్చ రంగు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి అయితే అడగడం జరిగింది వికలాంగులకు ఏ రంగు కార్డుతోటి పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది లేత ఆకుపచ్చ రంగు అనమాట సో వీటిని అయితే ఒక మీరు కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కువగా ఈ టైప్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్ అడగడం జరిగింది అండ్ నెక్స్ట్ దాని యొక్క డేట్ కూడా గుర్తుపెట్టుకోండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ పథకం గురించి చూసినట్లయితే మనకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సో దీన్ని మనకు ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఇది మొదటగా దీనికి దీనిలో ఏ విధంగా ఉండేదంటే యాభై వేలు ఇచ్చేది తర్వాత డెబ్బై ఐదు వేల నూట ఇప్పుడైతే లక్ష నూట పదహారు రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది అయితే దీన్ని మొదటగా స్టార్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి షెడ్యూల్డ్ కులాలకు అదేవిధంగా తెగలకు షెడ్యూల్ తెగల కుటుంబాలకు మాత్రమే ఇచ్చేది బట్ ఇప్పుడు అన్ని కులాల వార్లకు ఇస్తున్నారు కొన్ని కండిషన్స్ మీద అన్ని కులాల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రానికి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి కాని యువతలకు ఇచ్చేటువంటి పథకం అన్నమాట సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే మనకు అంటే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ను ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఒకటి నుండి ఈ లక్ష ఏదైతే మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి లక్ష పదహారు నూట కదా ఇది మనకు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఇది గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఒకటి నుంచి ఇది మనకు అమలుకి వచ్చింది ఇప్పుడు మాత్రం ఈ అమౌంట్ ఇస్తున్నారు అంతకుముందు యాభై వేల యాభై ఒక్క వెయ్యి ఉండేది అండ్ డెబ్బై ఐదు వేల నూట పదహారు ఉండేది ఇప్పుడు దీన్ని అయితే ఇంత ఈ విధంగా అయితే పెంచడం జరిగింది అయితే దీనికి అరువులు ఇంతకుముందు చెప్పానుగా ఎస్టీఎస్ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ దీనికి అర్హులు సో దానికి ఇట్లా ఏ విధంగా ఉండాలంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం అనేటువంటి రెండు లక్షలు మించకూడదు అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే లక్ష యాభై వేలు మించకుండా ఉన్నటువంటి పెళ్లికాన్ యువతులకు ఇదైతే ఇవ్వడం జరుగుతుంది సో పెళ్లి కూతురు వయసు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు అనేటువంటిది పూర్తి చేసి ఉండాలి సో దీనికి ఈ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసినటువంటి అమ్మాయిలు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పేసి దీనిలో అయితే ఇవ్వడం జరిగింది సేమ్ మనకు షాదీ ముబారక్ కూడా ఇదే ఇదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది దీనికి మనకు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ రాష్ట్ర బడ్జెట్లో అయితే మనకు దాదాపుగా ఇరవై రెండు వందల నలభై కోట్లయితే దీనికైతే కేటాయించడం జరిగింది సో ప్రతి సంవత్సరం దీనికైతే చాలా బడ్జెట్ అయితే ప్రభుత్వం అయితే కేటాయిస్తుంది సో నెక్స్ట్ పథకం కనుక తీసుకుంటే మనకు తెలంగాణకు హరితాహారం సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఆసరా పథకం తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ అడిగినటువంటి పథకం వచ్చేసి తెలంగాణకు హరిత హరితహారం కలిగి మనకు చాలాసార్లు అయితే ప్రీవియస్లో అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే రెండు వేల పదిహేడు జూలై మూడున కేసీఆర్ గారు రంగారెడ్డి జిల్లా చేవెల్ల నియోజకవర్గంలో చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర అయితే ఒక సంపంగి మొక్కను నాటి దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది సో ఈ మొక్కలు కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఈ మొక్కను నాటి హరితహారం ప్రోగ్రామ్ను రంగారెడ్డిలో స్టార్ట్ చేశారని చెప్పేసి ఈ విధంగా కూడా అయితే అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక అది కూడా గుర్తుంచుకోండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి అటవీ విస్త విస్తీర్ణాన్ని పెంచడం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే ఎప్పుడు అది ఐజ్ టూ థౌసండ్ సెవెంటీన్ కనుక చూసుకుంటే ఇరవై నాలుగు శాతం ఉన్నటువంటి అడవుల యొక్క విస్తీర్ణాన్ని ముప్పై మూడు శాతం పెంచడం అనేటువంటి దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం సో ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేడు కాదు రెండు వేల పదిహేను జూలై మూడు ఇక్కడ టైపింగ్ అనేది మిస్టేక్ పడింది రెండు వేల పదిహేను జూలై మూడున దీని అయితే స్థాపించడం జరిగింది దీన్ని చూసుకోండి సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు శాతం అటవీస్తాను పెంచడం అదేవిధంగా దీనికి ఒక కొటేషన్ కూడా ఉంది హరితహారం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈ మాట అయితే అనడం జరిగింది అదేంటంటే మనకు కోతులు వాపసు పోవాలి వానలు వాపసు రావాలి అంటూ ఒక నినాదం కూడా అయితే ఇవ్వడం జరిగింది అయితే దీని ఒక విడతల వారికి అయితే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈ ఆరితహారంకి సంబంధించి అయితే ఎన్ని అంటే మనకు ఆరు అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు లేటెస్ట్గా ఆరో విడత వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మనకు టూ థౌజండ్ ట్వంటీలో అయితే జరగడం జరిగింది అది టూ థౌసండ్ ట్వంటీ జూన్ ఫైవ్న మనకు సిద్దిపేట జిల్లాలో నర్సాపూర్లో మనకు సీఎం కేసీఆర్ గారు అయితే ఒక అల్లేనిరెడ్డి మొక్కను మొక్కను నాటుతూ దీని అయితే ప్రారంభించడం జరిగింది సో మిగతా ఐదు గుర్తుపెట్టుకోకుండా పర్లేదు కానీ ఆరోజు మాత్రం రీసెంట్గా కనుక ఖచ్చితంగా మీరు అయితే గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు కూడా ఒక వన్ వీక్ లాగా దీన్ని ఒక కార్యక్రమంగా అయితే చేపడతారు అంటే ఇది స్టార్ట్ చేసినాక ఒక వన్ వీక్ వన్ వీక్ను ఒక వారోత్సవ వారోత్సవంగా అయితే దీని అయితే చేయడం జరుగుతుంది అప్పుడు కొంత టార్గెట్ ఇచ్చేసి ఎన్ని కోట్ల మొక్కలు నాటాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది దాని కన్సర్ంట్ ఆఫీసర్స్కు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అక్కడి నుంచి ఎక్కువ మన క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది హరితారముఖి అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు రైతు బాంధు పథకం సో నెక్స్ట్ పథకం కనుక చూసుకుంటే మనకు రైతు బంధు పథకం కనుక చూసినట్లయితే దీన్ని మనకు రెండు వేల పద్దెనిమిది మే పదిన కేసీఆర్ గారు అయితే కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని తాళపల్లి ఇందిరానగర్లో అయితే దీని అయితే ప్రారంభించడం జరిగింది డేట్ అయితే గుర్తుంచుకోండి సో అయితే యాక్చువల్గా దీన్ని ఎప్పుడు అమలు అంటే ఎప్పుడు చెప్పాడంటే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఐదునే మనకైతే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సో రైతులతో జరిగినటువంటి ఒక సభలో మనకు కేసీఆర్ గారు అయితే ప్రకటన ఇస్తారు బట్ అమల్లో వచ్చింది మాత్రం మే టెన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇది గుర్తుంచుకోండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రైతులకు రుణభారం నుండి విముక్తి కల్పించడం అప్పుల ఊపిల నుంచి చిక్కుకుపోకుండా పెట్టుబడి సాయం కింద అయితే ఈ రైతు బంధు పథకం అయితే స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం అడుగుతాడు కనుక గుర్తుంచుకోండి సో ఈ పథకం కింద ఎకరానికి ఒక్కొక్క సీజన్కు స్టార్టింగ్లో అయితే మనకు నాలుగు వేల రూపాయలు ఇచ్చేది ఒక్కొక్క సీజన్కు ఇప్పుడు రబీ ఖరీఫ్ అండ్ టూ సీజన్స్ ఉంటాయి కదా రబీ సీజన్కు ఫోర్ థౌజండ్ అండ్ ఖరీఫీ సీ ఖరీఫ్ సీజన్కు ఫోర్ థౌజండ్ ఇచ్చేది బట్ బట్ ప్రజెంట్ మాత్రం దీని అయితే ఐదు వేలకైతే పెంచడం జరిగింది మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంగాను ఈ పెట్టుబడి పథకం ఏం చేసినంటే ఐదు వేలకు అంటే ఎకరాకు ఐదు వేల చొప్పున మనకు సీజన్కి ఐదు అంటే ఐదు వేల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే పర్ పర్ ఎక్కడ ఇయర్కి వచ్చేసి మనకు టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఈ పథకం ద్వారా రైతులకి అయితే అందించడం జరుగుతుంది సో ప్రజెంట్ గుర్తుపెట్టుకుంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఈ పథకం ద్వారా ప్రభుత్వం అయితే అందిస్తుంది సో నెక్స్ట్ పథకం కనుక తీసుకుంటే మనకు రైతు బీమా పథకం సో దీన్ని మనకు కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేను మనకు ఈ కేసీఆర్ గారు గోల్కొండ కోటలో దీని అయితే ప్రారంభించడం జరిగింది రైతు బీమా పథకాన్ని ఇది మొదటగా అమలు చేసినటువంటి జిల్లా కనుక చూసుకుంటే మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా చాలా చాలా ఇంపార్టెంట్ సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో దీని అయితే మొదటగా అమలు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు ఏదైనా ఒక కారణం వల్ల చనిపోతే వారి యొక్క కుటుంబానికి పది రోజులలోపు ఐదు లక్షల రూపాయలైతే ప్రమాద బీమా అనేటువంటిది ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి ఈ సొమ్మ అనేటువంటి మనకు ఎల్ఐసి ద్వారా అయితే ఆ నామినీకి కన్సెంట్ నామినీకి అయితే వారి యొక్క అకౌంట్లో అయితే దీని అయితే ఇవ్వడం జరుగుతుంది సో అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రీమియం అయితే చెల్లించడం జరుగుతుంది ఎల్ఐసికి అది ఎంత అంటే మనకు మూడు వేల ఐదు వందల యాభై ఐదు పాయింట్ నైన్ ఫోర్ మొత్తాన్ని అయితే ఎల్ఐసికి అయితే ప్రీమియం రూపంలో అంటే రైతు చెల్లించిన అవసరం లేదు సో రైతు పేరు మీదుగా ప్రభుత్వమే చెల్లిస్తుంది అనమాట దాని మీద ఒక బాండ్ కూడా మనకు రావడం జరుగుతుంది ఈ రైతు బీమా పథకం మీద సో ఒకవేళ ఏదైనా కారణం చేత కనుక రైతు కనుక చనిపోతే సో దానికి సంబంధించినటువంటి నామినీకి ఎల్ఐసి ద్వారా సో ఈ ఐదు లక్షల రూపాయల యొక్క ప్రమాద ప్రమాద బీమా అనేటువంటిది రావడం జరుగుతుంది సో దీనికి అర్హత కూడా చాలా ఇంపార్టెంట్ దీని యొక్క వై పరిమితి ఏ విధంగా ఉంటుందంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి రైతులకు ఇది వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం అనేటువంటిది ఖచ్చితంగా కలిగి ఉండాలి అని దీనికి సంబంధించినటువంటి ఏజ్ కూడా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో మరొక పథకం కనుక తీసుకుంటే మనకి ఇక్కడ కేసీఆర్ కిట్ పథకం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని మనకు రెండు వేల పదిహేడులో జూన్ మూడున కేసీఆర్ గారు అయితే హైదరాబాద్లో మెడర్న్ గవర్నమెంట్ హాస్పిటల్లో దీని అయితే ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతా శిశు సంరక్షణ అనమాట సో ఓకేనా సో శిశు మరణాలను తగ్గించడం అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో సో ఈ మనకేదైతే మాతా శిశు శి శిశు సంరక్షణకు సంబంధించినటువంటి కేసెస్ను టేకప్ చేయడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించేటువంటి మహిళకు కొంత ప్రోత్సాహంగా అయితే అయితే ఇవ్వడం జరుగుతుంది అది మనకు ఒకవేళ బాలుడు కనుక పుడితే పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తారు అదే బాలిక అయితే పదమూడు వేల రూపాయలను నాలుగు విడతల్లో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ మొత్తాన్ని మొత్తం విడతల వారిగా ఒక నాలుగు విడతల వారీగా ఆ తల్లి యొక్క అకౌంట్లోకి బ్యాంక్ ఖాతాలోకి దీన్ని అయితే జమ చేయడం జరుగుతుంది సో ఇది ఇది ముఖ్య ఉద్దేశం గుర్తుంచుకోండి రెండు వేల పదిహేడులో దీన్ని స్టార్ట్ చేశారు దీని ఉద్దేశం వచ్చేసి మాతా శిశు సంరక్షణ అయితే దీని కింద ఒక కిట్ కూడా ఇస్తారు మనకు ఒకసారి ఒక క్వశ్చన్ అయితే అడిగాడు సో కేసీఆర్ కిట్లో ఎన్ని వస్తువులు ఉంటాయని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ అడిగాడు ప్రీవియస్లో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు రెండు వేల రూపాయలు విలువ చేసేటువంటి పదహారు రకాల వస్తువులు అయితే మనకు ఒక కేసీఆర్ కిట్ రూపంలో ఇస్తారు సో దానిలో మనకు ఎన్ని వస్తువులు ఉంటాయంటే పదహారు పదహారు వస్తువులు అయితే ఉంటాయి అది ఒక రెండు వేల రూపాయల వర్త్ ఉండేటువంటి వస్తువులు దానిలో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు కేసీఆర్ కిట్ గురించి సో టోటల్గా ఇప్పుడు నేను ఒక సిక్స్ టు సెవెన్ పథకాల స్కీమ్స్ గురించి అయితే చెప్పడం జరిగింది ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి సో మనకు ఒకటే పార్ట్లో చెప్పడం కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కనుక మరొక పార్ట్ రూపంలో మరికొన్ని ముఖ్యమైనటువంటి పథకాల గురించి అయితే మీకు చెప్తాను ఇది పార్ట్ వన్ కింద మీరు అయితే తీసుకోండి నెక్స్ట్ పార్ట్ టూ ద్వారా మరిన్ని మనకు ప్రజా పంపిణీ వ్యవస్థ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు అండ్ మిషన్ కాకతీయ కావచ్చు ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇంకా ఉండడం జరిగింది సో వీటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం సో ఖచ్చితంగా వీడియోస్ అయితే లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఎంతో మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి సో థ్యాంక్ యూ Thank you everyone.